మౌనిక బిగ్ బాస్ ఫాలో అవుతారా? ఆ అవుతాను. ఎవర్ గేమ్ బాగుంది? రేవంత్ ది బాగుంది. రేవంత్ ది బాగుంది. మరి రేవంత్ రేవంత్ కి కాంపిటీటర్ ఎవరు ఉంటారు అనుకుంటారు? చైతన్య. చైతన్య బిగ్ బాస్ లో ఈసారి ఎవరు విన్నర్? రేవంత్. రేవంత్ కాంపిటీటర్స్ ఎవరు ఉండారు? గీతు, శ్రీహర్, ఆది రెడ్డి, ఫైమ. టాప్ 5 వీళ్ళు ఉంటారు. లాస్ట్ కి రేవంత్ గెలుస్తారు. రేవంత్ విన్నర్ అవుతారు. మరి రేవంత్ ప్రతి నామినేషన్స్ లో ఉంటున్నాడు కదా? ఆ ఎందుకంటే తన స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు కాబట్టి ఎక్కువ టార్గెట్ చేస్తారు కాబట్టి తనే విన్నర్ అవుతారు. గీతు 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 కూడా గేమ్ బానే ఆడుతుంది కాకపోతే ఆ గేమ్ ని గేమ్ లాగా ఆడకుండా ఫన్నీ వేలో ఆడుతుంది అంతే. గత సీజన్స్ తో పోలిస్తే ఈ సీజన్ లో గేమ్స్ గాని లేకపోతే టాస్క్లు గాని అంత యాక్టివ్ గా లేవని చెప్పి అందరూ అంటున్నారు. నిజమేనా? ఆ మేము కూడా అలానే అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఓవరాల్ గా బిగ్ బాస్ మొత్తం మీద లాస్ట్ కంటెస్టెంట్ విన్నర్ అయ్యేది రేవంత్ అంటారు. రేవంతే అంటాం. మీ ఓటు రేవంత్ కే. మై ఓట్ గోస్ టు రేవంత్. దేవుడు వరం ఇస్తే ఏం కోరిక కోరుకుంటాం? మెయిన్ నాకు మంచి హెల్త్ కావాలి మమ్మీ డాడీ అంతే. అంతే ఓన్లీ మీ ఫ్యామిలీ కోసం కోరుకుంటాం. ఫ్యామిలీదే. ఒక మంచి అబ్బాయి కావాలని కోరుకుంటాం. అబ్బాయి జాబ్ ఫ్యామిలీ ఫ్యామిలీ మంచిగా ఉండాలి. ఐ మీన్ అంత అంత మేము ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఏం రాలేదు బట్ ఏదో మాకైతే కొంచెం డిసప్పాయింట్గా ఉంది అంత ఏం నచ్చలేదు. సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మూవీ? ఏదో రామాయణం లాగా సంథింగ్ ఆ టైప్లో అని అనిపిస్తుంది బట్ మాకు ఆ టీజర్ చూసే డిసప్పాయింట్ బాగాలేదు నచ్చలేదు. మరి ఇప్పుడు ప్రభాస్ హీరో అందులో రామ్ గెటప్ వేసాడు ఎలా ఉంది? బాగుంది బట్ అందులో దేవుడిది యాక్చువల్ వేరే కలర్ అనేది ఉంది కదా బ్లాక్. ప్రభాస్కి అవేం దగ్గర నార్మల్గానే చేశారు సో అది కొంచెం బాగాలేదు. అండ్ సైఫ్ అలీ ఖాన్ తనది కూడా ఏదో మొత్తం ఎడిటింగ్ గ్రాఫిక్స్ అది కూడా ఏం నచ్చలే మాకు అలా చూపించడం రామాయణాన్ని. మోషన్ క్యాప్చర్లో తీశారు అంటున్నారు. అలా సో రియలిస్టిక్గా లేదు. రియలిస్టిక్గా లేదు. అండ్ రేటింగ్ ఎంత ఇస్తారు టీజర్? రేటింగ్ రేటింగ్ అవుట్ ఆఫ్ 5 2-3 అంతే. నేను నాకు నచ్చలేదు.